హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు సండైరెక్ట్ యొక్క ప్యాకేజ్ నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సండైరెక్ట్ యొక్క ప్యాకేజ్ ఏంటంటే ఎస్డి, హెచ్డి, నెక్స్ట్ A1, 2A, ఇలా నాలుగు రకాల ప్యాకేజ్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్యాకేజ్ అనేది ఏంటి, ఒక్కొక్కటి విడివిడిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో పూర్తిగా చివరి వరకు ఉండి మధ్యలో స్కిప్ చేయొద్దు, మీకు అర్థం కాదనమాట. ఏ ప్యాకేజ్ బెటర్ ఏంటి అనేది మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక ప్యాకేజ్ చూస్ చేసుకున్నాను, మీకు కూడా ఏంటంటే ఎలా చూస్ చేసుకోవాలని కూడా చెప్పాను. అందుకే ఏ ప్యాకేజ్ లో ఎన్ని ఛానల్స్ వస్తాయి, ఏ ఛానల్లో మనకి ఏది రిక్వైర్మెంట్, తెలుగు ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ కిడ్స్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. మీకు అందులో అన్ని క్లియర్ గా చూసిన తర్వాత లాస్ట్ లో మీకు నచ్చిన బెస్ట్ ప్యాకేజ్ అని చూస్ చేసుకోండి. మీరు ఏది చూస్ చేసుకున్నారని కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే ఒక ప్యాకేజ్ అనేది చూస్ చేసుకున్నాను, అది కూడా లాస్ట్ లో చెప్పాను మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ మధ్య రెగ్యులర్ గా వీడియోస్ చేయలేకపోతాను, 2-3 చేస్తున్నాను వారానికి. ఎందుకంటే రీజన్, నేను ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, అది ఒక ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అనమాట. కిడ్స్ ఛానల్ అంటే యాక్చువల్ గా అది పిల్లలు చూడడానికి అని కాదు, పిల్లలకి చూపించండి మీరు, కాకపోతే యాక్చువల్ పేరెంట్స్ కోసమే అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఛానల్, ఎందుకంటే పేరెంట్ గైడెన్స్ అనమాట. అది పేరెంటల్ గైడెన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ పిల్లలకి ఎటువంటి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, నెక్స్ట్ పిల్లలకి ఈ లాక్డౌన్ లో యాక్చువల్ ఇంట్లో ఉంటారు కదా ఎక్కువగా, వాళ్ళతో మనం ఎలా టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో ఎలా యాక్టివిటీస్ చేయించాలి, వాళ్ళతో యాక్టివిటీస్ చేస్తూ కూడా ఎలా చదువుకోవాలి అనేది క్లియర్ గా అనేది వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నేను యాక్చువల్ ఉగాది నుంచి స్టార్ట్ చేస్తాను ఆ వీడియో అనేది, ఇప్పుడు దాకా 10-15 వీడియోలు చేస్తుంటాను. ఆ వీడియోస్ అన్ని క్లియర్ గా చూడండి, మీకు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఒకవేళ దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నెక్స్ట్ ఎండ్ స్క్రీన్ లో కూడా దాని యొక్క వీడియో అనేది పెడతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా ఆ ఛానల్ కి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు కనుక నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లేదు, అది మీ ఇష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, ఇంకా టాపిక్ వెళ్ళిపోతాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు సన్ డైరెక్ట్ యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్లేస్టోర్కి వెళ్తున్నాను. చూడవచ్చు ఈ యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది, అప్లికేషన్ అనమాట. నేనైతే ఈ యాప్లోనే ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఇందులో నుంచి రీఛార్జ్ కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు సన్ డైరెక్ట్ వెబ్సైట్లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఇదే యాప్ డౌన్లోడ్ అవుతుంది, అందుకని ఈ అప్లికేషన్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు ఆటోమేటిక్గా లాగిన్ అనేది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ మై అకౌంట్కి వెళ్తాను, ఇక్కడ టచ్ చేస్తున్నాను. మై అకౌంట్ అనేది చూసినట్టయితే మన యొక్క కార్డు, మన యొక్క బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్, ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ మార్చుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ అని ఉంది. ఈరోజు వీడియోలో సన్ డైరెక్ట్ ప్యాకేజెస్ అవి ఎంతెంత ప్యాకేజ్ ఏ ఛానల్స్ వస్తున్నాయి దాని గురించి తెలుసుకుందాం. మీకు కావాలనుకుంటే మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేయాలి, నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలని కావాలంటే ఆల్రెడీ ప్రీవియస్గా నేను వీడియోలు చేశాను, మళ్ళీ కావాలన్నా వీడియోలు చేస్తాను, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన రీఛార్జ్ ప్యాకేజ్లోకి వెళ్ళిపోతాం. బ్యాక్ చేస్తున్నాను, మళ్ళీ ఇది కూడా నెక్స్ట్ ఒక బటన్ బ్యాక్ వస్తున్నాను, మన హోమ్ పేజ్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్కి క్విక్ రీఛార్జ్ అని ఉంటుంది, క్విక్గా రీఛార్జ్ చేయాలంటే అదనమాట. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ప్యాక్ చూస్తాను ఫస్ట్, ఎందుకంటే మనకి సబ్స్క్రిప్షన్ ప్యాక్స్లో మనకు నచ్చిన ప్యాక్ అనేది చూస్ చేసుకుంటాం కదా, ఫస్ట్ ఇది క్లిక్ చేయండి సబ్స్క్రిప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ బేసిక్ ప్యాకేజ్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ పైన. ఇందులో చూస్తున్నట్లయితే మనకి బేసిక్ ప్యాకేజెస్ మై ఎఫ్టీఏ అని ఉంది, ఇది 129, ఇది వేస్ట్ ల్యాండ్ వదిలేసేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 130 అని ఉంది కదా, ఈ 130 అనేది ఏంటనేది చూద్దాం. ఇది ఎన్ఎఫ్సి అండి, మినిమం చేసుకోవాల్సిన రీఛార్జ్ కదా. రైట్ టిక్ మార్క్ ఇచ్చేసి కింద చెక్అవుట్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి 130 అంటే 130 ప్లస్ జిఎస్టీ 18%, 23.40 రూపాయలు కలిపి మొత్తం 154 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, 154 రూపీస్ పెడితే మనకి ఏ ఛానల్ వస్తాయని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది చూసారు కదా, వ్యూ అనేది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి 162 ఛానల్స్ అనేవి వస్తాయంట. ఇక్కడ చూడవచ్చు మీకు సెలెక్ట్ చేసుకోండి, ఇక ఏ లాంగ్వేజ్ ఏది కావాలి మీకు అనేది. ఫస్ట్ నేనైతే తెలుగు చూస్తాను కాబట్టి తెలుగు 16 ఛానల్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేస్తాను తెలుగు అనే దగ్గర. ఇక్కడ చూసినట్లయితే మ్యాక్సిమం న్యూస్ ఛానల్సే కవర్ చేశారు, చూడవచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ TV10, ABN, ఆంధ్రజ్యోతి, ఇంకా ఇవన్నీ చెప్పండి, వీడియో లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఓన్లీ న్యూస్ ఛానల్సే కవర్ చేశారు, ఇంకేమీ లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో మన కిడ్స్ కోసం ఏమైనా ఉన్నాయంటే కిడ్స్ కోసం కూడా ఎక్కడా కనిపించలేదు నాకు. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఎన్ఎఫ్సి ప్యాక్ 1 తీసుకున్నట్లయితే మినిమం అనేది ఇంత కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్యాకేజ్ వేస్ట్ ఇలా తీసుకోవడం కూడాను సన్ డైరెక్ట్ బొకేస్ అని చూసారు కదా, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు ఇంగ్లీష్, హిందీ, ఇంకా చాలా లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. మనకు కావాల్సింది తెలుగు కాబట్టి తెలుగు జోడీ ప్యాక్ అనేది టచ్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే 15 ఛానల్స్ అనేవి ఉంటాయి, ఇవి మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క ప్రైస్ అనేది కూడా ఇక్కడ చూడవచ్చు, చెక్అవుట్ చేద్దాం ఒకసారి ప్రైస్ అనేది. ఇది ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు చెక్అవుట్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ఎఫ్సి 130 అంటే ఇది 154 రూపీస్ అనమాట విత్ జిఎస్టీ. నెక్స్ట్ 66.95 రూపాయలు దీనికి ప్లస్ జిఎస్టీ ఉంటుంది, మొత్తం కలుపుకొని యాడ్ చేసుకున్నట్టు చూసినట్లయితే ఇక్కడ 232.40 రూపాయలు ఉందన్నమాట. ఓకే,
ఇప్పుడు మనకి 16 ఛానల్ ఏమి ఇచ్చారు అనేది ఓపెన్ చేద్దాం. వ్యూ అనేది టచ్ చేసినట్లయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ కూడా చూసినట్లయితే చెప్పుకోదగ్గ ఛానల్స్ అనేవి ఏమీ లేవు. మనకి ఈటీవీను, నెక్స్ట్ మా టీవీ, జీ తెలుగు ఒకటి ఇచ్చారు, జీ సినిమా, అంతకుమించి ఇంకేం ఛానల్ లేవు. మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ వాచ్ చేసేది ఇదే అనమాట, ఈటీవీ, జీటీవీ, మా టీవీ. అయితే ఇందులో జెమిని టీవీ కూడా చూస్తారు ఎక్కువగా. జెమిని టీవీ అనేది మిస్ అయింది. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ జెమిని ప్యాకేజ్ అనేవి ఏమి లేవు అనమాట. ఆ జెమిని ఒకటి యాడ్ చేస్తే సరిపోయేది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్యాకేజ్ కనుక కావాలనుకున్నట్లయితే మీరు చూడొచ్చు ఇక్కడ 232.40 రూపాయలు అనేది రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక రీఛార్జ్ చేయాలనుకుంటే కింద పేనవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే రీఛార్జ్ అవుతుంది. అది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. మనకి ఈ ప్యాకేజ్ కూడా నాకైతే నచ్చలేదు. ఇక్కడ లాస్ట్లో చూసినట్లయితే పైన బ్రాడ్కాస్ట్ అలాకార్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ మన లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకొని మన లాంగ్వేజ్ కావాల్సిన ఛానల్స్ అనేది సెర్చ్ చేసుకుందాం. ఇక్కడ తెలుగు 99 ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇండివిజువల్గా ఏ ఛానల్కి ఎంత ప్రైస్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మనకు కావాలంటే ఈ ఛానల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం తీసుకున్న ప్యాకేజ్లో కనుక ఈ ఛానల్ లేవనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ప్యాకేజ్లో అనేది వచ్చేద్దాం. మనం ఫస్ట్ ఆప్షన్కి వచ్చేస్తున్నాం పైన. ఇక్కడ బేస్ ప్యాకింగ్కి బేస్ ప్యాకేజ్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్డి ప్యాక్ గురించి చూసుకుందాం. డిపిపి ప్యాక్ 1 తెలుగు అని ఉంటుంది. ఇలా స్క్రోల్ చేస్తాను, ఇవన్నీ తమిళ్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు డిపిఓ ప్యాక్ తెలుగు అని ఉంది. ఇక్కడ 190.67 పైసా అని ఉంది. ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద చెక్అవుట్ అనే ఆప్షన్ ఒకటి ఓపెన్ అవుతుంది, హైలైట్ అవుతుంది. ఈ చెక్అవుట్ అనేది టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసి చూసినట్లయితే ఇప్పుడు మీకు చూడొచ్చు 190.67 పైసా ప్లస్ జిఎస్టీ 18% కలుపుకొని 34.32 అవుతుంది. అంటే టోటల్గా మీకు చూసినట్లయితే 225 రూపీస్ అనేది మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కింద పేనవ్ అనేది టచ్ చేసినట్లయితే 225 రీఛార్జ్ అవుతుంది. ఓకే, మన డిపిఓ ప్యాక్ 1 225 రీఛార్జ్ చేసినట్లయితే మనకి ఏ ఛానల్స్ వస్తాయని ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం ఇదే ప్యాక్ కదా మనం చూసుకుంది. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసినట్లయితే టోటల్ ఛానల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఆల్ లాంగ్వేజ్ అనమాట, మనకు అవసరం లేని లాంగ్వేజ్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ చూసినట్టే టోటల్ 224 ఛానల్స్ అనేవి వస్తాయంట, టోటల్ అన్ని లాంగ్వేజ్లో కలుపుకొని. ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన ఒక 7 ఛానల్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకేం వస్తున్నాయి, న్యూస్ సంబంధించిన 10 ఛానల్స్ అంట. ఇక్కడ కిడ్స్కి సంబంధించిన ఛానల్స్ ఒక 8 వస్తున్నాయన్నమాట. కిడ్స్ చూద్దాం, ఎందుకంటే హాలిడేస్లో పిల్లలు ఎక్కువగా కిడ్స్ ఛానల్స్ వస్తూ ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు అసలు మెయిన్ మన తెలుగు ఛానల్స్ అనేది చూద్దాం. తెలుగు ఛానల్ 33 ఛానల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 33 ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి న్యూస్ ఛానల్స్ అనేవి ఎలాగ 1 రూపాయి 2 రూపాయలు కట్టి అన్నీ పెట్టేశారు న్యూస్ ఛానల్స్. ఇక్కడ చూసినట్లయితే ఈటీవీ కంప్లీట్ ప్యాకేజ్ ఉంది, జెమిని టీవీ ఉంది. ఇంకా చూసినట్లయితే మనకు తెలియదు కానీ జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఈటీవీ 5 ఛానల్ ఉన్నాయి, ఇక్కడ జెమిని కూడా 5 ఛానల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మా చూసుకున్నట్లయితే మా 4 ఉన్నాయి. ఇంక ఇందులో మిస్ అయింది ఏంటంటే జీటీవీ మిస్ అయింది, జీటీవీ ప్యాకేజ్ అనేది మిస్ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులో చూపించాను కదా, లాస్ట్లో అల్లే కార్ట్లోకి వెళ్ళి అక్కడ కావాలంటే జీటీవీ ప్యాకేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే బయటకు వచ్చేది, ఇందులో జీ సిరీస్ లేదు కదా. నెక్స్ట్ బయటకు వస్తున్నాను. ఇప్పుడు మనం డిపిఓ ప్యాక్ 1 చూసాం, ఇప్పుడు డిపిఓ ప్యాక్ 2 చూద్దాం. ఇవి ఎస్డి ప్యాక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలుగు డిపిఓ ప్యాక్ 2 అని చూసారు కదా, 247+ ఛానల్స్ అని ఉంది. ఇక్కడ టిక్ మార్క్ ఇస్తున్నాను, ఇచ్చిన తర్వాత కింద చెక్అవుట్ అనే ఆప్షన్ ఓపెన్ అయ్యి ఇక్కడ టచ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు దీని యొక్క ప్రైస్ అనేది ఎంత ఉందనేది, 241.52 పైసలు ప్లస్ జిఎస్టీ 43.47 పైసలు, మొత్తం కలుపుకొని 285 రూపాయలు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 285 రూపీస్ రీఛార్జ్ చేసినట్లయితే మనకి ఏ ఛానల్స్ వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వ్యూ అనేది క్లిక్ చేస్తున్నాను, మనకి 34 తెలుగు ఛానల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ 34 ఏంటి అనేది ఓపెన్ చేస్తాను. నాకు తెలిసి ఇందాక 33, ఇప్పుడు 34 కంటే ఒక జీ తెలుగు యాడ్ చేస్తుంటారు, అది కూడా జీ కంప్లీట్ ప్యాకేజ్ అయ్యి ఉండదు. చూద్దాం, ఈటీవీ, జెమిని టీవీ, మా టీవీ. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్లో జీ తెలుగు ఒకటి ఇచ్చారు, జీ తెలుగు మాత్రం ఇచ్చారు, జీ సినిమా కాదు. జీ ప్యాకేజ్లో ఒక ఛానల్ ఇచ్చారనమాట, మిగతావన్నీ సేమ్ కామనే ఉంటాయి. కిడ్స్కి 10 ఛానల్ అనేది ఇచ్చారు, ఇంకా 9 ఉండే కదా, ఇప్పుడు 10 ఛానల్ ఉన్నాయన్నమాట కిడ్స్కి సంబంధించినవి. స్పోర్ట్స్ అనేది 8 ఛానల్ ఇచ్చారు, ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. స్పోర్ట్స్ ఛానల్స్ 8 ఉంటాయన్నమాట. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే తెలుగు డిపిఓ ప్యాక్ 2 అయిపోయింది కదా, ఇప్పుడు డిపిఓ ప్యాక్ 3 చూద్దాం. ఇక్కడ రైట్ మార్క్ టచ్ చేస్తున్నాను,
టచ్ చేసిన తర్వాత కింద చెక్అవుట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన ఇక్కడ చూడొచ్చు మీరు 305 రూపాయలు 8 పైసలు అనమాట, ప్లస్ జిఎస్టీ కలుపుకొని 54 రూపాయలు 91 పైసా, మొత్తం 360 రూపీస్కు దీనికి పే చేయాల్సి ఉంటుంది. మనకు తెలుగు డిపిఓ ప్యాక్ 3 అనమాట, ఇది ఎస్డి ప్యాక్. మనం 305 రూపాయలు పెడితే ఏ ఛాన్స్ వస్తాయని ఇప్పుడు చూద్దాం. బ్యాక్కి వచ్చాను, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మనకి 276 ఛానల్స్ అనేవి ఉంటాయంట. అందులో తెలుగు చూసుకున్నట్లయితే 35, అంటే డిపిఓ ప్యాక్ 1 33, డిపిఓ ప్యాక్ 2కి 34, డిపిఓ ప్యాక్ 3కి 35. అంటే జీ సినిమా ఒకటి యాడ్ చేశారు దీనికి, అంతకుమించి ఇంకేం ఉండదు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఈ టీవీ ప్యాకేజ్, జెమినీ టీవీ, మా టీవీ ప్యాకేజ్, ఓకే. ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు చూసారా, ఇంతకు జీ టీవీ ఒకటే ఉండేది జీ తెలుగు, ఇప్పుడు జీ సినిమాలు ఒకటి యాడ్ చేశారనమాట. అంతే డిఫరెన్స్, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మిగతా చూద్దాం. కిడ్స్ ఛానల్ అనేది ఇక్కడ 15 ఇచ్చారండి, ఇక్కడ అందులో 10 ఉండేవి కదా, ఇందులో 15 వచ్చాయి కిడ్స్కి సంబంధించిన ఛానల్. నెక్స్ట్ ఇంకా అలా చూద్దాం ఒకసారి. ఇంకా స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కూడా 10 ఛానల్ ఇచ్చారు ఇందులో చూడొచ్చు మీరు. స్పోర్ట్స్కి సంబంధించిన ఛానల్ 10 ఉన్నాయన్నమాట. కొంచెం ఇటువంటివి ఉన్నాయి. మనకి మెయిన్ ఏంటంటే తెలుగు ఎక్కువ చూస్తారు కాబట్టి తెలుగు హైలైట్ చేశాను నేను. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకు అన్నీ ఎస్డి ప్యాకేజ్ అయిపోయండి, ఇప్పుడు హెచ్డి ప్యాకేజ్లోకి వెళ్దాం. అసలు హెచ్డి ఛానల్స్ ఎలా ఉంటాయని చూద్దాం. మనకి మళ్ళీ హెచ్డీలో కూడా 3 ప్యాకేజీలు అనేవి ఉంటాయండి. ఇక్కడ వచ్చేసామండి, ఇక్కడ చూడొచ్చు హెచ్డి తెలుగు డిపిఓ ప్యాక్. దీని యొక్క ప్రైస్ చూద్దాం ఒకసారి. దీనికి ఇక్కడ ట్రైట్ మార్క్ దగ్గర టచ్ చేస్తున్నాను, కింద చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు 272 రూపాయలు 88 పైసలు అని ఉంది. దీనికి 18% జిఎస్టీ కలుపుకొని 49 రూపాయలు 12 పైసలు జిఎస్టీ అనమాట. టోటల్ చూసుకున్నట్లయితే 322 రూపాయలు. అయితే 322 రూపాయలకి మనకి ఏ ఛానల్స్ వస్తాయో చూద్దాం. హెచ్డీలో బ్యాక్ వచ్చాను, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా, అక్కడ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి 234+ ఛానల్స్ అంటున్నారు. ఈ 234 ఛానల్స్ ఏంటి అనేది అంటే మనకి టోటల్ అన్ని లాంగ్వేజ్ మీకు ఎలాగో తెలిసిందే. ఇందులో మనకు తెలుగు ఉపయోగపడేవి ఏమున్నాయని చూద్దాం. ఇది తెలుగు చూసుకున్నట్లయితే 33, సేమ్ డిపిఓ ప్యాక్ అలాగే ఇందులో కూడా అంతే 33 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో 33 ఛానల్లు హెచ్డీలో వస్తాయి అనుకోవద్దు. ఇందులో ఏ నెట్వర్క్ ప్రొవైడర్ హెచ్డీలో ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. 33 అంటే ఇందులో కూడా నాకు తెలిసి జీ తెలుగు అనేది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో జీ తెలుగు లేదు, మిస్ చేశారు. మిగతా మా ప్యాకేజ్, జెమిని, ఈటీవీ, ఈ ప్యాకేజ్ మొత్తం ఉన్నాయన్నమాట. ఇది హెచ్డి బేస్ ప్యాక్, ఇది హెచ్డి డిపిఓ ప్యాక్ 1 అనమాట. ఇంకా స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే 5 ఛానల్ ఇచ్చారు, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఈ 5 ఛానల్ అనేది స్పోర్ట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ అదర్స్ ఛానల్స్లో చూద్దాం ఒకసారి. ఈ అదర్స్లో ఏమేమి ఉంటాయంటే డీడీకి సంబంధించినవి ఉంటాయి మ్యాక్సిమం. ఇది కూడా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కిడ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. కిడ్స్కి 6 ఛానల్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు కిడ్స్కి 6 ఛానల్స్ అయినా వస్తాయన్నమాట. నేను డీటెయిల్గా చూపించట్లేదు, మీకు టచ్ చేస్తున్నాను. మీకు కిడ్స్లో కూడా ఏవేవి కావాలో ఉన్నాయా లేవా అనేది మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ డిపిఓ ప్యాక్ 1 హెచ్డి అనమాట. ఇప్పుడు డిపిఓ ప్యాక్ 2 హెచ్డి చూద్దాం. ఇక్కడ కిందనే ఉంది, దీని కిందనే ఇక్కడ రైట్ మార్క్ ఇస్తున్నాను, కింద చెక్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు దీని యొక్క ప్రైస్ అనేది 380 రూపాయలు 50 పైసలు, విత్ జిఎస్టీ కలుపుకొని మన కింద చూసుకున్నట్లయితే 449 రూపాయలు ఉంది. 449 పే చేసినట్లయితే మనకి ఏ ఛాన్స్ వస్తాయని ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ చూసినట్లయితే వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసినట్లయితే చూడొచ్చు ఇక్కడ మీరు 259 ఛానల్స్ ఉంటాయంట ఇందులో. ఆ 259 ఛానల్లో మన తెలుగు ఛానల్ 34 ఉంటాయన్నమాట. చూడొచ్చు ఇందాకలా 33 ఛానల్లు మనకి డిపిఓ ప్యాక్ 1 వచ్చాయి హెచ్డీలో, మనకి ఎస్డీలో కూడా 33 వచ్చాయి. సేమ్ ఇక్కడ అక్కడ కూడా ఒక ఛానల్ యాడ్ చేశారు ఎస్డి ప్యాక్లో, ఇందులో హెచ్డీలో కూడా ఒక ఛానల్ అనేది యాడ్ చేశారు, అది కూడా జీ తెలుగే నాకు తెలిసి. ఓపెన్ చేస్తాను ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక మొత్తం ఛానల్ చూడొచ్చు, ఈటీవీ ప్యాక్, జెమినీ టీవీ, మా టీవీ కంప్లీట్ ఉన్నాయి. ఇదిగో జీ తెలుగు అనేది ఒకటి యాడ్ చేశారు ఇందులో, అంతకుమించి ఇంకేం లేదు. న్యూస్ ఛానల్ అనేది కామన్, 1 లాక్ పైన కూడా న్యూస్ ఛానల్ ఎంత రూపాయి 2 రూపాయలు అవుతుంది యాడ్ చేసుకోవడానికి కూడా. ఇది ఫ్రెండ్స్ ఇంకా తెలుగు ఇందులో చూద్దాం మనం కిడ్స్కి ఎన్ని ఉన్నాయి. కిడ్స్కి అయితే 9 ఛానల్ అనేది ఇచ్చారు ఇందులో. ఓపెన్ చేస్తాను. ఇవి ఫ్రెండ్స్ కిడ్స్ యొక్క ఛానల్స్ అనమాట. నెక్స్ట్
అదర్స్ చూద్దాం, 15 ఇచ్చారనమాట. అదర్స్ ఓపెన్ చేద్దాం, 15 ఏంటంటే అనేది. ఇందులో డీడీ ప్యాకేజ్ మొత్తం ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే 4 ఛానల్ ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ ఛానల్ అంటే ఈ 4 మాత్రం వస్తాయి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అవి చూడండి. ఇది మనకి హెచ్డి డిపిఓ ప్యాక్ 2 అయిపోయింది. ఇప్పుడు మనం హెచ్డి డిపిఓ ప్యాక్ 3కి వెళ్దాం. ఇక్కడ దీని కిందనే ఉంది చూడొచ్చు, డిపిఓ ప్యాక్ 3 హెచ్డి అనమాట. ఇక్కడ రైట్ మార్క్ దగ్గర టచ్ చేస్తున్నాను. ఈ కింద చెక్అవుట్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు 507.62 రూపాయలు అనేది దీని యొక్క ప్యాకేజ్ ప్రైసు. మీకు జిఎస్టీ అనేది 91 పడుతుంది. చూసుకున్నట్టయితే టోటల్గా 599 రూపాయలు మీరు తెలుగు హెచ్డి డిపిఓ ప్యాక్ 3 వేసుకోవాలంటే. అయితే మనం 599 రూపాయలు పెట్టినట్లయితే మనకి ఏ ఛానల్ వస్తాయని చూద్దాం ఒకసారి. బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ సేమ్ టచ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి 292 ఛానల్స్ అనేవి వస్తాయంట. అందులో మనకు ఉపయోగపడే మన తెలుగు ఛానల్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఇది తెలుగునే కాదు ఫ్రెండ్స్, ఎవరైనా యూనివర్సల్ ఎవరైనా ఎనీ లాంగ్వేజ్ అయినా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు కావాల్సిన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం తెలుగే చూస్ చేసుకుంటున్నాం ప్యాకేజ్ అనేది. ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి, తెలుగు అనేది ఉంది కదా, 35 ఛానల్ ఇచ్చారు. అంటే చూసుకోండి మనకి ప్యాకేజ్ 1లో 33, ప్యాకేజ్ 2లో 34, ఇందులో 35. సేమ్ ఏం తేడా లేదు ఎస్టీకి హెచ్డీకిను. ఒక్కొక్క ఛానల్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో కూడా జీ తెలుగు ఉంది కదా, జీ సినిమా ఒకటి యాడ్ చేస్తారనమాట. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూస్ ఛానల్స్ అయినా ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ. ఓహో, ఈటీవీ ప్యాకేజ్ అనేవి 7 ఛానల్ అనేవి ఉన్నాయి. అలాగే జెమినీ చూసినట్లయితే 5 ఉన్నాయి. ఇంకా మా టీవీ చూసుకున్నట్లయితే 4 ఉంటాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు జీ సినిమాలు, జీ తెలుగు. అంటే జీ తెలుగు కాకుండా జీ సినిమా అనేది యాడ్ చేశారనమాట ఒకటి ఎక్స్ట్రా. ఓకే ఫ్రెండ్స్, అంటే నేను చూసే ఛానల్ బట్టి నేను చెప్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు ఈటీవీ మనకి 6 అంటే 6 చూడడం కదా, కొన్నింటిలో 5 కూడా ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ కిడ్స్లో పెంచుతారు. ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. ఇంకా స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే 5 ఛానల్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు 5 ఛానల్ అనేవి. ఇంకా కిడ్స్ యొక్క ఛానల్స్ చూసుకుందాం ఒకసారి. కిడ్స్ చూసుకుంటే 12 ఛానల్ ఇచ్చారు ఇందులో. ఇవి ఫ్రెండ్స్ కిడ్స్ యొక్క ఛానల్స్ అనమాట. ఇంకా ఇంతే హెచ్డి డిపిఓ ప్యాక్ 3కి సంబంధించినవి. ఇప్పుడు A1 ప్యాకేజ్, A2 ప్యాకేజ్ అని ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు A1 ప్యాకేజ్ అనేది చూద్దాం. ఇక్కడ రైట్ మార్క్ దగ్గర టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన కింద చెక్అవుట్ అనే ఆప్షన్ ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు 227.97 రూపాయలు విత్ జిఎస్టీ 269 రూపాయలు అవుతుంది. మనం చూసుకుందాం ఇందులో ఏమున్నాయనేది. ఇది కూడా హెచ్డితోనే వస్తుంది. దీనికి ఎన్ని ఛానల్ వస్తాయని చెక్ చేద్దాం. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి టోటల్ ఎన్ని, 215 ఛానల్ ఉంటాయంట. ఇందులో తెలుగు ఎన్ని ఉన్నాయో చూద్దాం. కిడ్స్ అయితే 6 ఛానల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ 5 ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు చూసుకున్నట్లయితే 22 ఛానల్ అనే ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ చేస్తాను. 22 ఛానల్ అంటే మ్యాక్సిమం కట్ చేస్తారు చాలా ఛానల్. ఇక్కడ న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఉంటాయి. మా టీవీ ప్యాకేజ్ కంప్లీట్గా ఉంది. మనకి ఈటీవీ, జెమినీ టీవీ ప్యాకేజ్, జీ తెలుగు మొత్తం 3 తీసేశారు. మనకు ఒక జెమినీ టీవీలో 2 ఇచ్చారండి, జెమినీ టీవీలో 2 ఇచ్చారు. మా టీవీలో 4 ఎన్ని ఉన్నాయి, మా టీవీలో 1 ఇచ్చారు. చాలా ఛానల్స్ అన్నీ కట్ చేస్తే ఈ ప్యాక్ వేస్ట్ అని చెప్తాను నేను. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి హెచ్డి తెలుగు డిపిఓ ప్యాక్ A1 అండి ఇది. హెచ్డి డిపిఓ ప్యాక్ A2 అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ రైట్ మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ టచ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ 234 ఛానల్ అంట. ఇంత 215 ఉండేవి కదా, ఇప్పుడు 34 వచ్చింది. నెక్స్ట్ ఇందులో కిడ్స్ అనేది పెంచారు 2 ఛానల్. ఇందులో 7 ఛానల్స్ వస్తాయంటే కిడ్స్వి. నెక్స్ట్ స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే 4 ఛానలే ఉన్నాయి. ఇంకా మన తెలుగులో చూసుకున్నట్లయితే ఇందులో 22 ఉండేవి కదా ఇంతకుముందు, ఇప్పుడైనా 29 ఉన్నాయన్నమాట. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం టోటల్ మనకి తెలుగు మొత్తం ఈటీవీ ప్యాకేజ్ మొత్తం వచ్చేసాయి మనకి 7 ఛానల్స్ కూడాను. ఇక్కడ జెమినీలో 1, 2, మా సిరీస్లో 3 ఛానల్ వచ్చాయన్నమాట, 4 రాలేదు. ఇంకా జీ తెలుగు కానీ జీ సినిమా కానీ అసలు లేదనమాట ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని యొక్క ప్యాకేజ్ అనమాట. నెక్స్ట్ దీని నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు తెలుగు డిపిఓ ప్యాక్ 2A ఉంది కదా, ఇక్కడ రైట్ మార్క్ దగ్గర టచ్ చేయండి. కింద చెక్అవుట్ అనే ఆప్షన్ టచ్ చేయండి.
ఇక్కడ చూసినట్లయితే చూడవచ్చు తెలుగు డిపిఓ ప్యాక్ 2A అంట, దీన్ని 261 రూపాయలు. దీనికి ఎక్కడ హెచ్డీని మెన్షన్ చేయలేదు. ఇక టోటల్ చూసినట్లయితే 309 రూపాయలు ఉంటాయంట. ఇప్పుడు మనం దీని యొక్క ఎన్ని ఛానల్ వస్తాయనో చూద్దాం. వ్యూ అనే ఆప్షన్ టచ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయినా ఓపెన్ అయింది. తెలుగు డిపిఓ ప్యాక్ 2A అంట, ఇది 251 ఛానల్ అని ఉంటాయంట. అందులో మన తెలుగు ఛానల్ ఎన్ని ఉన్నాయండి ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక కిట్స్ చూస్తే 10 ఛానల్ ఇచ్చారు. ఓకే గ్రేట్ అని. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ కూడా 9 ఛానల్ ఇచ్చారు. ఓకే ఇది కూడా బాగుంది. నెక్స్ట్ తెలుగులో 35 ఛానల్స్ ఇచ్చారు, ఇది హైలైటే. ఇంకా చూద్దాం ఒకసారి ఇందులో ఏమేమి ఉన్నాయనేది. ఇక ఈటీవీ కంప్లీట్ ప్యాకేజ్, జెమిని కూడా మొత్తం ఉన్నాయి, మా టీవీ కూడా 4 ఛానల్ ఉన్నాయి. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే జీ తెలుగు, జీ సినిమా కూడా ఉంది. ఈ ప్యాకేజ్ బాగుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. నాకైతే ఈ ప్యాకేజ్ అనేది నచ్చింది. తెలుగు డిపిఓ 2A అనే ప్యాకేజ్ నచ్చింది. ఇది హెచ్డీ అయితే కాదు, ఇక్కడ చూడవచ్చు దీనిలో మనకి. ఓకే ఇవి ఫ్రెండ్స్ ఇందులో ఉండే ప్యాకేజెస్. మీకు ఏది కావాలంటే ఆ ప్యాకేజ్ అనేది చూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు సన్ డైరెక్ట్ యొక్క ప్యాకేజెస్ డిపిఓ ప్యాక్ 1, 2, నెక్స్ట్ హెచ్డీ ప్యాకేజ్ సంబంధించిన 1, 2, 3, నెక్స్ట్ A2, A1 ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మీకు ఏ ప్యాకేజ్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మేము రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది మర్చిపోయాము, ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలని అడుగుతున్నారు. దానికోసం కూడా నెక్స్ట్ వీడియో అని చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కట్ చేస్తున్నాను. మన యొక్క స్మార్ట్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, దాంతో కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు. నెక్స్ట్ దీనికి సంబంధించిన రీఛార్జ్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ కొంతమంది అడుగుతున్నారు. రీఛార్జ్ సంబంధించిన వీడియోస్ నేను పైన ఐ బటన్లో ప్లేలిస్ట్ అనేది వదిలేస్తాను. నేను చాలా రోజుల కిందట ఆ ప్లేలిస్ట్ అనేది చేశాను అనమాట. ఆ వీడియోస్ చూడండి, ఒకవేళ మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ చేస్తాను, కావాలంటే రీఛార్జ్ ఎలా చేయాలనేది. ఆ వీడియోలో ఏంటంటే, మనం పేటీఎంలో ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డుతో కానీ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంక్తో ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, నెక్స్ట్ మనకి ఇందులో బ్యాలెన్స్ యాడ్ చేసుకుని మనకు ఒక స్పెషల్గా ఇంకా డిస్కవరీ కానీ, లేకపోతే ఇంకా కిడ్స్ ఛానల్ సపరేట్ కానీ, నెక్స్ట్ మనకి ప్యాకేజ్లో లేని ఛానల్ ఎలా యాడ్ చేసుకోవాలి ఒక ఛానల్ అనేది కూడా క్లియర్గా అందులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అవన్నీ చూడండి ఒకసారి. ఒక మీకు అప్పటికి డౌట్ అనిపిస్తే మీకు దేనికోసం కావాలంటే దానికోసం కింద కామెంట్ చేయండి, దానికోసం సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్, మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. అలాగే మా యొక్క సెకండరీ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి, చూడండి ఒకసారి. పేరెంటింగ్ గైడెన్స్ చాలా బాగుంటుంది అందరూ, అది చాలా క్వాలిటీగా చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మొత్తం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.